వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ రోజు కొనరావుపేట పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. గత 3 సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల కంపారిటివ్ స్టేట్మెంట్ పరిశీలించి అండర్ ఇన్వెస్టిగేషన్ సిడి ఫైల్స్ ను పెండింగ్ ట్రయల్ లో ఉన్న సిడి ఫైళ్లను గ్రేవ్ కేసెస్ సిడి ఫైళ్లను రికార్డులను పరిశీలించారు. వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలు అబాండెడ్ వాహనాలను పరిశీలించి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ఫైస్ ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైల్ సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పి నాగేంద్రచారి, సిఐ కిరణ్, ఎస్ఐ రమాకాంత్ సిబ్బంది ఉన్నారు. सो इन मन मन जिंक कोनरावपेट पोली स्टेशन इंका मोतम स्टेशन प्रोग्रम एर्पट्ठा प्रोग्रम एसहच प्लस इंस्पेक्टर नागू सार वेरे वेरे ऊर्जार अभी तरह वाल फेल्ट नीड्स वाले माटाड़ता वाली इबंधना वाले माता एट साल्व मैं क्रिमिनल इश्यूज उफ्आर सिविल इश्यूज गाइड ఇది కాకుండా యూత్ పైనా కోసం కూడా మనం ఎంటి గాంజా డ్రైవ్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు లాస్ట్ 10-20 రోజుల్లో మనం 5-6 కేసెస్ రిజిస్టర్ నమోదైంది. దాంట్లో ఆల్మోస్ట్ 3-4 కేజీస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న కూడా ఇది కొండ్రోపేట్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు అక్యూజ్డ్ కి జైలు పంపడం జరిగింది. వాళ్ళ ఇంటి నుండి లైఫ్ ప్లాంట్స్ దొరికింది. సో గాంజా అంటే ఒకసారి కేసు అయితే గాంజా కేసు కి కన్విక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. ఈజీగా 3-10 సంవత్సరాల వరకు శిక్ష వస్తుంది. మీ కెరీర్ ఖరాబ్ అయితే మీకు బయట గల్ఫ్ పోవాలి. గల్ఫ్ కూడా పోవడానికి ఏమి ఉండదు. నెక్స్ట్ పాస్పోర్ట్ రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబ్ కూడా రాదు. దాని పోలీస్ వెరిఫికేషన్ లో మనం రిజెక్ట్ చేస్తాం. సో అందరు మంచిగా బతుకోవాలి, మీ కెరీర్ పైన ఫోకస్ చేయాలి, స్టడీస్ పైన ఫోకస్ చేసి మీ ఏమైనా మంచి జాబ్ తీసుకురావాలి. మీ అమ్మ నాన్నకి మంచిగా చూసుకోవాలి.